సీజనల్ రెసిపీస్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ జీరా రైస్. జీరా రైస్ తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక కడాయిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసానండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర. మనం రైస్ మొత్తానికి నేను 2 కప్పుల రైస్ తీసుకున్నానండి, అందువల్ల నేను జీలకర్ర కొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను. పెద్ద స్పూను 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 4 పచ్చిమిర్చి చీలికలు. ఇందులో మనం ఎటువంటి కారం యాడ్ చేయం కాబట్టి రైస్ మొత్తానికి కారము పచ్చిమిర్చినే సరిపోవాలండి. అందువల్ల 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, 10 జీడిపప్పులు. జీడిపప్పులు కంప్లీట్ ఆప్షనల్ అండి, మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అన్నీ బాగా వేగనివ్వాలి. మనకి పోపు బాగా వేగిపోయిన తర్వాత ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే నేను బాస్మతి రైస్ తీసుకున్నాను అండి, తర్వాత ఎక్కువ కలిపితే బాస్మతి రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి రైస్కి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. నేను ముందుగా రైస్ నేను కుక్ చేసి పెట్టుకున్నానండి. బాస్మతి రైస్ 2 కప్పులు ఉడికించి చల్లార్చి పెట్టుకోవాలి. రైస్ ఇందులో వేసి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, రైస్ మొత్తం పోపులో బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్ సార్ వేసి కలుపుకోవాలి. మనకి జీరా రైస్ రెడీ అయిపోయిందండి. చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. మనకి వేడి జీరా రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.